పరలోకమందున మా తండ్రి, సంఘానికి స్తంభాలుగా ఉన్న విశ్వాసుల జీవితాలు వచ్చి ధ్యానించుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా యుక్తితో మీ మాటలు బోధించకుండా మా యందు మీరుండి మీలోవైన సంగతులు మాకు అందిస్తారని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి స్తంభాలుగా సంఘ నాయకులు ఎలా ఉండాలో, భక్తుల జీవితాల్లోనికి దాగు చూస్తున్న మేము విలువైన సంగతులు మాకు అందిస్తారని ఆశపడుతున్నాం. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామం శుభవందనములు. నేటి సంఘానికి సాక్షులు, నాటి విశ్వాస వీరులు, ఆలోచనతో కూడిన సభ, ప్రస్తుతమున్న సంఘాన్ని సవాలు చేసేది. సవాలంటే ఏదో పోటీ కాదు, కానీ మన భక్తి జీవితాన్ని ఒక్కసారి నిలబడి ఆలోచించేలా ప్రశ్నించేది ఈ టైటిల్. నేటి సంఘాలు, నాటి విశ్వాస వీరులు, ఆ వేరియస్ను మనం పట్టుకోవాలండి. సంఘం, సంఘం అంటే ఏంటి బ్రదర్ అని ఎవరిని అడిగామనుకోండి. ఈ కనిపిస్తున్న ఇంత పెద్ద సంఘాన్ని నేనే కట్టానండి అని చెప్తారు. అంటే ఆ సహోదరుని ఉద్దేశంలో ఉన్న సంఘం అనగానే దాని యొక్క బాడీ అనుకుంటున్నారండి, స్ట్రక్చర్, దాని నిర్మాణం, గోడలతో నిర్మింపబడి అలంకరింపబడిన అది, ఇదే సంఘం అనుకుంటున్నాను. అందుకే ఆ భాషా శైలి కూడా బాగాలేదు చూడండి. ఈ సంఘాన్ని మేమే కట్టామండి. సంఘం అంటే అదా? సంఘం అంటే కదులుతున్న వ్యక్తులు. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు చూసారు, ఇది సంఘమే. ఒక మేడపై కూర్చుని మాట్లాడుకున్నా అది సంఘమే. ఎక్కడైతే నలుగురు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారో ఆ కదులుతున్న సమూహమే దేవుని సంఘం. సంఘం అంటే కదలని గోడలు కాదు, సంఘం అంటే రాళ్ళు కాదు, సంఘం అంటే పునాదులు కాదు. దేశ బాటలో అవలంబిస్తున్న మన భాష శైలిలోనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నాడు మహనీయుడు. అంటే దేశం అనగానే భూభాగం కాదు, దేశం అనగానే సర్దులు గీసుకున్న ఒక ప్రదేశం కాదు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఇది ఎంతో వాస్తవమో. సంఘం అనగానే కూడా గోడలు కాదు, సంఘం అనగానే కన్స్ట్రక్షన్ కాదు, సంఘం అనగానే పాపంలో కొట్టుమిట్టాడుతున్న మనిషిని నిలబెట్టి అనేక ఆత్మల సమూహాన్ని క్రీస్తు ఆవేశంతో నిలబెట్టబడిన ఒక సమూహమే సంఘం. అలాంటి సంఘానికి ఎవరు సాక్షులు? నాటి విశ్వాస వీరులన్న పదాన్ని ఉపయోగించింది తప్ప నేటి విశ్వాసులన్న పదానికి ధైర్యం సరిపోదండి. ఏరు విశ్వాసులేరు చెప్పండి. యేసుక్రీస్తు వారికే డౌట్ వచ్చింది, నేను వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా, ఆయనకే డౌటు. కనుక నాటి విశ్వాస వీరులు ఈ విషయాలు లేదా ఈ మూడు రోజుల సభల్లో ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే కనీసం బైబిల్ మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే బైబిల్ మీద కనీసపు పరిజ్ఞానం మనకు ఉంటే
చెబుతున్న ప్రతి విషయం మన విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుతుందండి. ఇది ఘంటాపాదంగా చెప్పగలను. మనకి ఇవ్వబడిన ఈ గ్రంథస్థం లేదు, ఈ ప్రతులు లేదు, ఈ బైబిల్, ఇందులో ఉన్న ఈ విలువైన మాటలు ఒకనాడు భూమి మీద ఒలికించిన నీతిమంతుల జీవిత చరిత్రలు. ఏదో టెక్స్ట్ బుక్లో అలంకారంగా మనం పట్టుకొని ప్రార్థన అనగానే సంఘం నుండి ఇంటికి, ఇంటి నుండి సంఘంకి, ఇదే మనకు తెలుసు. స్కూల్కి వెళ్ళేవాడు సోమవారం నుండి శనివారం వరకు టెక్స్ట్ బుక్లు మోస్తాడు, కానీ చర్చికి వెళ్ళేవాడు వారానికి ఒకసారి మోస్తాడు. ఆ టెక్స్ట్ బుక్ ఏంటి? చూసారు. కాబట్టి ఏదో మన పోలిక లేదా మన ప్రసంగాలు, మన ఆవేశ విధానాలు అసలు పందా ఇది కాదు. మనం అందరం చనిపోతే పరలోకాన్ని సాధించాలి. ఆ పరలోకాన్ని మనం సాధించాలి అంటే మనకు వే తెలియాలి, ఒక మార్గం తెలియాలి. మాకు తెలుసు కదండి యేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడు అంటే సరిపోదు. ఎందుకంటే ఆయన మార్గం అన్న సంగతి మనకు అర్థం కావాలంటే ఆయనను వెంబడించిన ఒక సమూహం ఉంది. అది మామూలు సమూహం కాదు. బైబిల్లో వాడబడిన పదం ఏంటో తెలుసా? సాక్షి సమూహము. అంటే క్రీస్తుని మనకు పరిచయం చేయడానికి మనకు ముందున్న విట్నెస్లు ఏమని చెబుతుంది బైబిల్? అది అవిశ్వాసుల జీవితాలు సాక్షి ఉంటుందండి. అంటే క్రీస్తుని గురించి మనకు అర్థం కావాలంటే ముందు ఆయన వెంబడిస్తున్న సమూహాన్ని మనం చూడాలట. ఇదేదో కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ లేదా వేటలబాలం బైబుల్ రిసెర్చ్ సెంటర్ పందా కాదు ఇది. ఎందుకంటే ఇది మొదట అపోస్తులు తెలుసుకున్న ఒక మార్గం. పౌలుకి ఆకాశాన్నంటే విశ్వాసం పెరగడానికి, పేతురుకి భూదిగంతాల వరకు సువార్తను చాటడానికి మార్గదర్శంగా నిలబడిన, ఒకనాటి వారికి ముందు బ్రతికిన అనేక మంది భక్తుల జీవితాలే వారికి మార్గం. ఆ మార్గం గుండా ప్రయాణం చేసిన వారు పౌలు గారు ఎబ్రి అనే సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక విలువైన పదాలు మనకు వాడాడు. అది మీకు ఫ్లెక్స్ మీద కూడా ముద్రించాం. ఆ విధానాలు మనం అర్థం చేసుకుంటే అంటే భక్తిలో చాలా ఎత్తుకు ఎదుగుతామండి. భక్తిలో ఎత్తుకెదడం అంటే కింది నుంచి పైకి వచ్చి డయాస్ మీద మాట్లాడడం కాదు. భక్తిలో ఎదగడం అంటే నీ జీవితాన్ని చూసి దేవుడు మురిసిపోవాలి. అది పైకి కనిపించదు. తమ సౌండ్ పెట్టు, కదపొద్దిక ఇది పెట్టు. ఆ భక్తిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిజంగా భక్తి జీవితంలో మనం ఎంత వెనక్కుండిపోయి మనకు అర్థమవుతుంది. నలిగిన హృదయాలతో, అరిగిన మోకాళ్ళతో, కన్నీళ్లతో వారి జీవితాలు అగమ్య గోచరమై అడవుల్లో సంచరించి చీకటి అరణ్యం మధ్య, నాన్నవారు లేని ప్రదేశాల మధ్య, అన్నం తినడానికి కూడా ఆహారం లేని ఆ జీవులకి ఉన్న ఒకే ఒక ఆధారం దేవుడు. ఏ ఆధారం లేని ఆ ఏకాక జీవులకి, అనగా నీతిమంతులకి లేదా సమూహానికి, ఆ ఒంటర బ్రతుకులకి దేవుడైన ఆధారం. ఎబ్రి పత్రికలో చదువుతున్న మనం సాక్షి సమూహం అంటే మనలా అందరూ కలిసి కూర్చుని బ్రతికారనుకుంటే పొరపాటు. వారందరూ ఒకసారి బ్రతుకున్న వాళ్ళు కాదు, ఎవరి తరంలో వారు ఒంటరిగా జీవనాన్ని సాగించిన వాళ్ళు. ఆ మాటలు అర్థమవుతున్నాయి కదా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. ఎందుకంటే మీ విశ్వాసం డెవలప్ అవుతుంది. ఈ సభల తర్వాత మంచి మాటలు ఎన్నో, ఈ సభల తర్వాత నేను మారాలి అన్న ఉద్దేశం మీకు రావాలి. అలా రావాలని ప్రార్థన చేసి ఏదికెక్కి నిలబడి మాట్లాడుతున్నాను. కనుక దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వ్యర్థంగా ఉపయోగించకుండా చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా. అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11:32 పౌలైన నేను
సంఘంగా ధర్మశాస్త్రం తెలిసిన పండితులకు ఉన్న మిమ్మల్ని అనగా ఏబ్రిల్ని మీ విశ్వాసాన్ని పెంచడానికి ఇంకా నేను ఏం చెప్పాలి అని మొదలెడుతూ గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. అంటే పౌలే తెగించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా, నేను భక్తులందరూ కూర్చి ఎత్తి మాట్లాడడం మొదలు పెడితే సమయమే చాలదు. నిజమండి, ఇది నిజం, ఇది ఖచ్చితం. ఎందుకో చెప్పనా, ఒక భక్తుని కూర్చి మనం ఆలోచించడానికి ఒక గంట ఈరోజు జరగబోదు. ఒక భక్తుని జీవితాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ఒకరోజు పరిచయం మనకు జరిగిపోదు. కానీ పౌలే ఏమన్నాడో తెలుసా, వ్రాయడానికి మీ గురించి మాట్లాడడానికి నాకు సమయమే సరిపోదు అన్నాడు. నిజమండి, సరిపోని ఆ పదజాలాన్ని ఎందుకు మరి ఎబ్రీలకి పరిచయం చేస్తున్నట్టు, ఎందుకంటే పౌలుకి విశ్వాసాన్ని పెంచింది ఆ సాక్షి సమూహమే. తనకున్న భక్తి రహస్యాన్ని ఆ సంఘానికి రాస్తున్నాడండి. సంఘానికి రాసే లెటర్స్లో చాలా జాగ్రత్తగా రాసేవాడు పౌలు. పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తి ఆవేశం కలిగి దైవ ఆవేశం వలన ప్రతి లేఖనాన్ని లిఖిస్తున్నప్పుడు తన అనుభవాన్ని కూడా లేఖనాల్లో చొప్పించాడు. అది బైబిల్. అలాంటి బైబిల్ ఆయన వాడిన పదం ఏంటో తెలుసా, వారిని గూర్చి చెప్పడానికి చాలామంది ఉన్నారు. సమూయేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, యోప్త ఉన్నాడు, సంసోను. ఎవరిని గూర్చి చెప్పడానికైనా నాకు సమయమే సరిపోదు. మరీ చెప్తున్నారండి పౌలు గారు, మేము వింటామండి అనుకోకండి. నేను గంట దాటి మాట్లాడిన అనుకోండి, ఇక్కడ చాలామంది ఎగిరిపోతారు. అవునా, ఇది నిజం. అన్నీ వినడానికి ఆతృత పడి మనం దేవుని మాట గంట దాటి వినవండి మనం. కానీ వినాలి. మన జీవితాన్ని ఒక తాటి మీద నిలబెట్టి మన భక్తిని భూమి మీద ఉండగానే పరలోకపు పునాదుల్ని ఎక్కడి నుండే వేసుకునే మంచి అవకాశం ఏంటో తెలుసా, ఒకే ఒక్కటే. అది మీకు తెలిసిన పదం, భక్తి. ఆ భక్తి మనకు పెరగాలి అంటే పౌలు అంటున్న మాటలు మనం అర్థం చేసుకోవాలండి. అలా చెబుతూ చెబుతూ వారి గురించి పరిచయం చేస్తూ 12 అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే ఒక పదాన్ని వాడాడు పౌలు. మీరు ఎప్పుడైనా పట్టుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ మనము కూడా అన్న పదములో ఆంతర్యం ఏంటి చెప్పండి. మనము కూడా క్రీస్తును వెంబడించాలి అన్న పదవులో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా, మనకన్నా ముందు వారెంబడించారు అన్నది ఆంతర్యం. మీకు అర్థమవుతుందా, మనము కూడా అంటే మనం కాకుండా ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎవరున్నారన్న ప్రశ్న ఎందుకయ్యా. ఆ ముందున్న సాక్షి సమూహమే ముందు క్రీస్తు నమ్మడించారు. అది ఎట్టా కుదురుద్దండి అనుకోకండి. వారు బ్రతికింది క్రీస్తు పూర్వం, క్రీస్తు వచ్చింది మొదట 100 ఏళ్ళలో కదా. వీరు క్రీస్తుని ఎలా వెంబడించారు, మనము కూడా అన్న పదాన్ని పౌలు లిఖిస్తున్నప్పుడు వారు ఎలా బ్రతికారన్న ప్రశ్న మనకు ప్రారంభమవుతే మహాజ్ఞానం మన వశమవుతుంది. విశ్వాసం 100 రెట్లు పెరుగుతుందండి. మనము కూడా ఆ కర్త వైపు చూసి పరిగెడదాము. ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూద్దామన్న పదంలో ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు ముందే కొందరు చూశారు, వారే విశ్వాస వీరులు. వీరు సంఘానికి సాక్ష్యాలు, నేటి సంఘాలకండి. నాడున్న మొదటి సంఘానికైనా నేడున్న ఈ సంఘాలకైనా ఇన్స్పైర్గా నిలబడింది ఎవరో తెలుసా, ఆ విశ్వాస వీరులే.
మనము కూడా. బైబిల్ ఒక విషయం చెప్తాను మీకు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ విషయాన్ని మనం చదువుతున్నా దేవుని యొక్క కోణం ఒకటి కనబడుతుంటుందండి. అర్థం చేసుకోండి ప్లీజ్. ఆది కాండం నుండి ప్రారంభ సంగతుల నుండి ముగింపు సంగతుల వరకు ఏ సంగతుల్ని మనం కదుపుతుంటే దేవుని యొక్క ఆలోచన విధానం ఒకటి మనకి పరిచయం అవుతుంటుంది. ఏంటో తెలుసా? ఆయన ఒక సమస్త కోసం ఎదురు చూస్తున్నట్టు, ఒక వ్యవస్థ కోసం ఎదురు చూస్తున్నట్టు, ఒక మూకమ్మడి కుంపుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఎక్కడ బైబిల్లో కనబడదండి. కావాలంటే చదవండి. ఆయన ఒక సమస్త మీద ఆయన ఆశానిగ్రహాన్ని పెట్టుకున్నట్టు, ఒక వ్యక్తుల సమూహం మీద ఆయన ఆశానిగ్రహాన్ని పెట్టుకున్నట్టు ఎక్కడా కనబడదు. మరి సాక్షి సమూహం అని ఉంది కదంటే, సమూహం అని ఉంది, వారంతా ఒక కాలంలో బ్రతికిన వాళ్ళు కాదు. కొంచెం అర్థం చేసుకోండి. అంటే దేవుడు సమస్తల వైపు చూడ్డన్నమాట, దేవుడు పెద్ద పెద్ద వ్యవస్థల వైపు చూడ్డన్నమాట. మీరు ఎవరెంక చూస్తారు బ్రదర్ అంటే, ఒకే ఒక వ్యక్తి వైపు చూస్తారు. ఆ వ్యక్తి ఎవరండి అంటే, వాడే భయభక్తులు కలిగి ఆత్మ ఆవేశంతో దేవుని యందు ఆనుకుని ఎవడైతే ఒంటరిగా దేవుని కొరకు బతుకుతున్నాడో ఒక్కడ వైపు దేవుని చూస్తుంటాడండి. అంటే దేవుడు వ్యవస్థలో దేవుడికి అవసరం లేదా? నో, వద్దానికి వ్యక్తి కావాలి, వ్యక్తులు కావాలి దేవునికి. మనమేమనుకుంటామండి, అంటే ఇంతమంది సంఘానికి వస్తారంటే దేవుని యొక్క ఆత్మీయ సంఘం ఉందండి అనుకుంటామండి. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు, ఓట్లు ఎక్కడికి కొంటే అక్కడ దేవుడు ఉంటాడు అనుకోవడానికి. ప్రజాస్వామ్య పద్ధతి వేరు, ప్రభు పద్ధతి వేరు. నాశనానికి పోయేవారు ఎక్కువ మంది ఉండదన్నది బైబిల్లో, జీవానికి పోయేవారు తక్కువ మంది ఉండరు. అంటే దేవుని స్టైల్ వేరు. మనమేమనుకుంటాం, ఆకారం కలిగి సర్దులు దాటి ఏదైతే ఉందో అదే గొప్పది అనుకుంటామండి. అది మన దౌర్భాగ్యపు పరిస్థితి. మన కన్నులకున్న చేడంటారు దాన్ని. అది కాదు, దేవునికి వ్యవస్థలు కాదు, వ్యక్తి. ఒక్కడు ఎవడున్నాడని ఆకాశం నుండి చూస్తుంటాడండి. ఎవడు నా గురించి ఆలోచించేవాడు ఎవడు? ఎప్పటికీ నా ఆలోచన కలిగి నా విధానాల కొరకు, నా ఆశా నిగ్రహం కొరకు, నాలాంటి ఉనికి కలిగి బ్రతకాలన్నా, పరిశుద్ధతతో బ్రతకాలన్నా, ఆలోచనతో కుతూహలంతో బ్రతికే మానవుడు ఎవడున్నాడా అని చూస్తుంటాడు. ఎప్పటికీ చూస్తుంటాడు. ప్రతిసారి దేవుడు చూస్తాడండి, ఎవరు ఎవరు ఎవరు. అలా చూస్తున్నప్పుడు కొన్ని పదాలు మనం కనబడదు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 14వ అధ్యాయం, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ప్రతి మాట కొంచెం జాగ్రత్తగా చూడండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి ఎదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని ఎదుగువాడు ఎవడున్నాడని ఎక్కడి నుండి చూస్తున్నాడు దేవుడు? ఆకాశం నుండి చూస్తున్నాడటండి. బైబిల్ ఇదొకటే కదా, ఇంకో మాట చూద్దాం. యెరెమియా గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి యత్నించుచు ఒకడు మీకు కనబడిన యెడల దానిని క్షమించదును. యెరూషలేము మీదకి శిక్ష రాకుండా ఉండాలి అంటే యెరూషలేములో సరైన ఒకడిని జీవించండి అంటున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అంటే బైబిల్లో మీరు ఏ కోణంలో మీరు పరిశీలించండి, నీతి న్యాయాలు జరిగించుచు నాయందు భయభక్తులు కలిగి వివేకంతో నన్ను అర్థం చేసుకున్నవాడు ఈ జీవం కలిగిన ఈ నీలిగ్రహం మీద ఎవడున్నాడా అని దేవుడు చూస్తుంటాడట.
ఇంకొక మాట చూద్దాం, మనకి విట్నెస్కి ఇంకొక మాట చూద్దాం. ఎహెస్కేల గ్రంథం, ఎహెస్కేల గ్రంథం 22వ అధ్యాయం, ఎహెస్కేల గ్రంథం దర్శన గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. దేశమును పాడు చేయకుండా నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును అద్దరైన సందులు నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఒకడైనను కనబడలేదు అంటే మనకు ఒక క్లారిటీ రావాలంటే దేవుడు సమూహాల వైపు చూడడు, వ్యవస్థల వైపు దేవుడు చూడడు. దేవుడు ఎవడైతే ఏకాంతంగా ఆయన ఆనుకుని బ్రతుకుతున్నాడో వాడు మీద ఆయన కనుసన్నలు ఉంటాయండి. వాడితోనే ప్రపంచాన్ని ఆయన వైపు ఆకర్షించాలనుకుంటాడు, వాడుకున్న విశ్వాసాన్ని మిగిలిన వాళ్ళు రెకల్చాలనుకుంటాడు. రగులుపోతున్న వాడి సెగ సమాజానికి తగిలితే మరికొంతమందిని రగులుస్తాడని వాడి వైపు తీక్షణంగా చూస్తాడండి దేవుడు. కానీ ఒక సామెత ఉంది, పని లేని చేతులకు సాతానుడు పని తగిలించడానికి ఒక సామెత ఉంది. ఖాళీగా ఎవడైతే ఉన్నాడో వాడికి వర్క్ ఇవ్వడు. రే ఏంటి అలా ఖాళీగా ఉన్నావు, టీవీ చూడు. ఒరే ఏంటి అలా ఖాళీగా ఉన్నావు, ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఇంకా అడ్వాన్స్ అయ్యాం కదా, ఫేస్బుక్ ఓపెన్ చేయి. నీకు ఇంకా మెంటల్ వచ్చేయాలంటే వాట్సాప్లో మాట్లాడేసుకో. చూసారా, మనిషిని ఖాళీ ఉంచదండి. బైబిల్లో మాటలు చదవం కానీ పేపర్ మాత్రం చాలా ధ్యానిస్తాం మనం. పని లేని వాడికి పనికి మాలిన పనులు కల్పించేవాడే క్రూరమైన అపవాది. మనిషి పతనాన్ని కోరుకుంటాడు వాడు, కానీ దేవుడు అలా అంటాడు కదా, పని లేని వాడికి పనిచ్చి వాడిని దేవుని పనిలో వాడుకోవాలని దేవుడు ఎదురు చూడడు. దేవుడు ఎలా అంటాడో తెలుసా, ఆల్రెడీ పనిలో ఉన్నవాడినే కావాలనుకుంటాడు. ఏ పనిలో వాడు చేస్తున్న ఏ పనిలో ఉన్నాడో ఆ పనిలో కొంచెం బాగా వినండి. మోసే ఉన్నాడు, ఎక్కడున్నాడు, హోరేబు కొండ దగ్గర పర్వత ప్రాంతాలలో సేనాయి బంజరు భూముల్లో గొర్రెలు మేపుకుంటూ ఇదే జీవితమని గొర్రెలను పెంచడమే లక్ష్యం అనుకుని నిమగ్నమై బ్రతికేస్తున్నాడు. అప్పుడు విలుస్తాడు, ఈ పనుల్లో ఎంత శ్రద్ధ ఉన్నవాడు నాకు కావాలి. పనున్నోడా పనిలే ఖాళీ దొరుకుతున్నాడు మోసే, పనున్నవాడు గిద్యోను చూశాడు. ద్రాక్ష కట్టుల దగ్గర గోధుమ గింజల జల్లెను పడుతున్న పనిలో ఇరామం లేకుండా చూస్తున్న గిద్యోను పిలిచాడు. ఎలీసాను చూశాడు, 12 అరకలతో ఎకరాలు దున్నుతూ ఖాళీ లేకుండా చివరికి వ్యవసాయంలో తనొక్కడే పని చేస్తున్న ఎలీసాను పిలిచాడు. మీరు ఎవరిని కదపండి, ఖచ్చితంగా ఏదో పనిలో ఉంటారండి. మత్తైన చూశాడు, సొంకపు మట్టన్ వద్ద సొంకం అంటే ఫైనాన్స్ వసూలు చేస్తూ బిజీగా ఉన్నాడు. యోహానుని చూశాడు, యాకోబుని చూశాడు, తండ్రి వలలను బాగు చేస్తూ వృప్తి కలిగిన వారిగా శ్రద్ధతో సముద్రపు ఒడ్డున వలలు బాగు చేసుకుంటున్నారు. పేతురు ఆంధ్రాయిని చూశాడు, విరామం లేకుండా చేపలు పడుతున్నారు, అదే వృత్తి అనుకుని ఆకాంక్షతో బ్రతికేస్తున్నారు. మీరు ఎవ్వరూ చూడండి, ప్రతి ఒక్కరూ పనిలో ఉంటారు. కానీ మనమేమనుకుంటాం, ఏ పని లేనోడు దేవుడికి పనికొస్తాడు అనుకుంటాం. అవునా, మనకు ఉపయోగపడలేదు అనుకోండి, మన గర్భాన్ని ముట్టినాడు ప్రభువా ఈ నీ సేవకే కన్నాను నేను అంటాం, ఆయన కంగారు అయిపోతాడండి, చాలా కంగారు అవుతాడు. అంటే ఇంకెందుకు పనికి రాకపోతే నా పనికి నిలబెడతాను అన్నమాట. తినేసి పడుకున్నవాడు సంఘానికి నాయకుడు అవడం అనుకోండి, సంఘం ఏమవుతుంది, సంఘం కూడా పడుకుంటుంది. ఇదిగో బ్రదర్ ఈరోజు ఏం వండుకున్నారు, నేనేం వండుకున్నాను, అందరం అన్నాం, చక్కగా గాలి పడుకుంటాం చెప్తాడు. పని లేనివాడు దేవుడు కొద్దు, చేస్తున్న పనిలో శ్రద్ధ కలిగిన వాడు కావాలి. ఒక విషయాన్ని గుర్తెట్టుకోండి, మీరు ఏ పని చేస్తున్నా, ఏ వ్యవస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు చేస్తున్న పనిలో రాజీ పడకుండా, నువ్వు చేస్తున్న పనిలో దొంగెత్తులు కుయ్యెత్తులు చేయకుండా నిస్వార్థంగా శ్రద్ధతో ఏ పని అయితే జరిగిస్తున్నావో దాన్ని పట్టుకుంటాడు దేవుడు.
ఆ పని చేయడానికి దేవుడు పిలడు. ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఈ నమ్మకత్వం ఉన్నవాడు, ఈ చిన్న చిన్న విషయాల్లో నమ్మకం ఉన్నవాడు నా పనికి కావాలనుకుంటాడు, పిలుస్తాడండి. అప్పుడు కావాలనుకుంటాడు దేవుడు. ఎక్కడ బైబిల్ మీరు కదపండి, ఏ విషయాన్ని మీరు తడమండి, ఖచ్చితంగా ప్రతి భక్తుడు ఏదో పనిలో నిమగ్నమై ఉంటాడు. అలాంటి వ్యక్తుల్లో, ఆ సాక్షి సమూహంలో ఈరోజు మనం మాట్లాడుకున్న ఒక వ్యక్తే నెహెమ్యా. జాగ్రత్తగా వినాలి. నెహెమ్యా అన్న పదానికి అర్థం యెహోవా ద్వారా ఆదరణ ఇచ్చేవాడు. ఈయనేదో సామాన్యుడు అనుకోకండి. యెరూషలేము పట్టణానికి గవర్నర్గా నియమింపబడ్డాడు. గవర్నర్ అంటే తెలుసు కదా, సీఎంతో ప్రమాణ స్వీకారం చేస్తాడే ఆయన. నరసింహగారు ఉన్నారు కదా, ఆ క్యాడర్ అన్నమాట. యెరూషలేము గవర్నర్, యెరూషలేము గవర్నర్ మీకు చాలా ఎత్తుగా అర్థం అవ్వాలి ఆ పదం. వీధి నెంబరో, ప్రెసిడెంటో, పంచాయతీకి సంబంధించినడో, లేదా లోకల్ మెంబర్ అనుకోకండి. గవర్నర్ ఒక రాష్ట్రానికి రాజ్యం తరపున నిలబడే వ్యక్తి, వాడు గవర్నర్ అంటే. అలాంటి ఆయన దేవునికి ఉపయోగపడ్డాడంటే నెహెమ్యా. ఇటు ఒక గవర్నర్ దేవుని పనిలో ఉపయోగపడ్డాడు. గవర్నర్ ఇటు ఒక ప్రభుత్వ అధికారి, ప్రభుత్వ అధికారులుండి రాజ చర్యలను దగ్గరుండి చూసుకోవాల్సిన ఈయన దేవుని చర్యలలో పాలు పంపులు ఉన్నాయా అండి. ఈరోజు ఈయన గురించి మనం ధ్యానించడం మొదలు పెడితే మనం దేవుని తరపున చాలా దూరంగా ఉన్నాం అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆయనకున్న జీవిత సరళే మనం పట్టుకోలేనిదే. ప్రభుత్వ అధికారిగా నిలబడ్డ ఆయన విరిగిన హృదయముతో, నలిగిన మోకాళ్ళతో, అరిగిన జీవితంతో దేవుని తరపున ఎప్పుడూ ఆవేశం కలిగిన వాడిగా తనకున్న విశ్వాసాన్ని మిగిలిన ప్రజలకు పెంచడానికి చివరికి అంతఃపురాన్ని వదిలిన ఒక మహాభక్తుడండి నెహెమ్యా. ఒక మహాభక్తుడు. లగ్జరీ లైఫ్ వద్దని సామాన్య ప్రజలతో ఆ సర్వోన్నతుని సన్నిధికి నేను చేరాలి అంటే ఈ పనిలో నేనుండాలని దేవుని పనిని ఎన్నుకున్న ఒక గవర్నమెంట్ మనిషి నెహెమ్యా. ఒక ప్రభుత్వానికి సంబంధించిన మనిషి అండి, ఒక ప్రభుత్వానికి సంబంధించినడు. మనమే అనుకుంటాం కాస్తంత పైసలుంటే దేవుని పట్టించుకోం, అవునా? కాస్తంత జీవితం బాగుంటే దేవుడు పని మనకు అస్సలు ఉండదండి. నో, అలా ఉండడానికి వీల్లేదు. ఆయన జీవితాన్ని ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచించాలి. చూద్దాం, ఎస్తేరుకి, ఎజ్రాకి మధ్యలో దేవుడు చేర్చిన ఒక గ్రంథమే నెహెమ్యా గ్రంథం. చూడండి ఒకసారి, అందరు దయ్యండి దయచేసి. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. అకల్య కుమారుడైన, ఈ అకల్య వేరు, మీరన్నా అకల్య వేరు, కంగారు అయిపోగలరు. మీకు తెలుసు కదా ఒక అకల్య, ఆవిడ ఈవిడ కాదు, ఈవిడ వేరు, ఆవిడ వేరు. ఆవిడని ఈవిని కలిపేశారంటే కొంప గొల్లరు అయిపోద్ది. చదువు బ్రదర్. అకల్య కుమారుడైన నెహెమ్యా చర్యలు, నెహెమ్యా చర్యలు, ఆ పదం చాలా బాగుంటుందండి. నెహెమ్యా చర్యలు, అపోస్తుల కార్యములు అని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. కానీ ప్రాత నిబంధనలో ఒక వ్యక్తి కొరకే లిఖింపబడిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి ఉన్న పేరే నెహెమ్యా చర్యలు. ఆయన చేసిన పనులు, ఇంకో విషయం చెప్పనా, అసలు ఈ గ్రంథాన్ని రాసింది నెహెమ్యాయే కాదండి, ఎజ్రా రాశాడు. ఒక యాజకుడు రాశాడు. ఒక యాజకుడు తన గూర్చి తను రాసుకోకుండా వేరొక వ్యక్తి గూర్చి రాస్తున్నాడు అంటే ఈ వ్యక్తి ఎంత గొప్పవాడో చూడండి. ఇది నెహెమ్యా కోసమే ఒక గ్రంథం అండి, అపోస్తుల కోసమే ఒక పుస్తకం. మన కొరకు ఏముంటే, మన కొరకు చెప్పుకోవడానికి ఏముండవు. ఒకవేళ పేపర్ మీద ఏమైనా రాసినా పేపర్ కూడా ఇష్ట వస్తుంది. కానీ భక్తుల జీవితాలు చూడండి, భక్తుల జీవితాలు. నెహెమ్యా చర్యలు కంటిన్యూ. 20 సంవత్సరములో నేను చూశాను కోటలో ఉండగా నా సహోదరులలో
ఒకడును, అననీయను ఒకడును, యూదుల్లో కొందరును వచ్చిరి, యూదులలో కొందరును వచ్చిరి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. 20వ సంవత్సరమున ఏ 20? బైబిల్లో ఒక పదాన్ని మనకు లిఖించాడంటే ఖచ్చితంగా అది ఆధారంతో సహా దేవుడు మాట్లాడుతాడు. దేవుడు ఏదో మాయ చేసి మారేడుగాయకి ఏదో పూసి మీరు నమ్మండి నా పిల్లలారా అన్నాడు దేవుడు. ఇదిగో మీరు నన్ను నమ్మండి లేదంటే నరకానికి పోతాడు, ఏదో ఆధారం లేని మాటలు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడంటే దాని ముందు వెనకున్న చరిత్రను కూడా కదుపుతాడు దేవుడు. అదే బైబిల్. ఆ 20వ సంవత్సరం, ఆ 20, ఆ పరిపాలన, ఆ సౌలభ్యం ఎవరిది? ఆ 20 అనే సంఖ్య ఎవరిని సూచిస్తుంది? అది మనకు అర్థం కావాలంటే 2వ అధ్యాయం 1వ వచనం చూడు. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున అంటే ఈ 20 ఈ రాజుకు సంబంధించింది అన్నమాట. మీకు బాగా అర్థం కావాలంటే సుమారు క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో పరిపాలించిన ఒక రాజు కాలమే ఈ 20. సుమారు క్రీస్తు పూర్వం 445, అక్కడ ఒక మాసాన్ని కూడా చెప్పాడు. ఆ మాసం ఏంటో తెలుసా? అక్కడ కాదు, మొదట ఆ మాసం ఇప్పుడు అనుకుంటున్నారు నవంబర్ డిసెంబర్. అంటే ఎంత ఆధారాలు ఉన్నాయండి బైబిల్కి. సుమారు క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని సంగతులు బైబిల్లో మనకు పరిచయం అవుతున్నాయి. 445వ సంవత్సరంలో నవంబర్ నెలలో, డిసెంబర్ కాలంలో అనగా శీతాకాలంలో ఈయన యొక్క చర్యలు మనకు పరిచయం అవుతున్నాయి. ఈ సూసాను కోట ఎక్కడుందో తెలుసా? పారసికుల దేశంలో ఉంది. ఒకనాడు పారసికుల దేశమే ఈనాడున్న ఇరాన్. ఈ ఇరాన్ దేశానికి ఆగ్నేయ దిశగా ఉన్న ఎలేము ప్రాంతంలో ఉన్న ఒక పురాతన పట్టణమే ఇదిగో ఈ సూసాను కోట. అర్థమవుతుందా? ఇది శీతాకాలపు రాజధాని అంటారు. మనకు జమ్మూ కాశ్మీర్కి శీతాకాలంలో ఒకటి ఉంటుంది, వేసవకాలంలో ఒకటి ఉంటాయి రాజధానులు. అలాగే ఆ రోజుల్లో కూడా మాదీయ పారసికులు, మెడో పెర్షియన్ కింగ్డమ్, వారు కూడా 2 రాజధానులు ఉండేవి. అందులో ఒక రాజధాని సూసాను కోట. ఇది ఇరాన్ ఆగ్నేయ దిశగా ఉండేది. అక్కడ ఉన్నాడండి ఈ మహనీయుడు. ఎవరు? నెహెమ్యా. అక్కడ జరిగిన కొన్ని చర్యలు మనకు పరిచయం చేస్తున్నాడు గ్రంథకర్త. ఆయన గురించి మనకెందుకండి అనుకోకండి, వారి గురించి మాట్లాడడానికే నాకు సమయం చాలదు అన్నాడు పౌలు. ఆ సమయాన్ని ఒక్కసారి మనం పరిచయం చేసుకుంటే మన విశ్వాసం పెరుగుద్దంటే మన విశ్వాసం పెరుగుద్ది. ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక రాజుల దగ్గర రాజ సంరక్షణ అధికారిగా లేదా రాజరకపు వ్యక్తిగా మనకు పరిచయం అవుతున్నట్టు. అంతఃపురంలో రాజ్యానికి సంబంధించిన పనిలో బిజీగా ఉన్నాడండి. అప్పుడు దేవుని ఆలోచనలు పరిచయం అవుతున్నాయి. ఏదో ఎడారి ప్రాంతంలో ఏకాకిగా ఏ దిక్కు లేక కూర్చున్నవాడి దగ్గరకు దేవుడు వెళ్ళడం లేదు. అంతఃపురంలో రాజనీతి శాస్త్రాన్ని బాగా ఎరిగిన వాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలుతూ ఆయన ఏదో డైరెక్ట్గా వెళ్ళలేదు, కొంత వ్యక్తులు అక్కడికి వెళుతున్నారు. ఆ వెళ్ళినప్పుడు నెహెమ్యా అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి 2వ వచనం నుండి జాగ్రత్తగా. నా సహోదరులలో అననీయను ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో చేసించిన వారు. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇతని కాలానికి లేదా ఈ మాదీయ పారసికుల కాలానికి ముందు బబులోను అని ఒకటి పరిపాలించింది. ఏంటంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు అనుకోకండి, అవుట్ లైన్స్ మాట్లాడుతున్నాం, ఎందుకంటే డెప్త్ మనకొద్దు. బబులోను సామ్రాజ్యం అని ఒకటి ఉండేదండి. అది ఏం చేసిందంటే మన బ్రిటిష్ వారు ఎలా ఆవహించారో ఆ రోజు యూదులను కూడా
ఈ బాబిలోనియన్స్ చెరగా తీసుకెళ్ళిపోయారు. అలా చెరగా తీసుకెళ్ళిపోయినప్పుడు యూదుల సమూహం అంతా నలుమూలలకి చెదిరిపోయి చిందరవందర అయిపోయిందండి. మాదీల కాలం వచ్చేసరికి అలా కాలయోధలో కాలగర్భంలో కలిసిపోవడానికి కష్టాల కన్నీళ్ళ మధ్య దేవుని చేత వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు జాతి కనుమరుగయ్యే సమయం వచ్చేసింది. ఈ వార్త అంతా రకరకాలుగా పుకారులు షికారు చేసి తిరుగుతున్నప్పుడు ఈ వార్త నెహెమ్యా చెవిని కూడా పడింది. వెంటనే చాలా ఫీల్ అయిపోయాడు. మాదీయుల పారసికుల క్రిందుండి ప్రభుత్వ అధికారి ఉన్న నేను నా సహోదరులు ఎలా ఉన్నారని అడిగినప్పుడు ఏం చెప్పమంటావయ్యా, ఒక్కొక్కరు చెట్టుకొకరు పుట్టకొకరు రకరకాల ఆకారాలు కలిగిన వారు చివరికి తినడానికి తిండి లేక రాజ్యాల కుయుత్తుల మధ్య చిదిగిపోయి దేవుని ఆధారం లేకుండా భక్తి అంతా నాశనమైపోయి యూద జాతంతా రక్షణ లేని యవస్థ పట్టణంలో బ్రతుకుతుందా అన్న వార్త నెహెమ్యా వినబడ్డదండి. చాలా పీలిచోడు. మనం ప్రేమించే వ్యక్తులు లేదా మనం ఇష్టపడే వ్యక్తుల గురించి చెడ్డ వార్త మనం విన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అర్జెంటుగా వారిని ఎలా రక్షించాలి, మంచి మార్గాలు ప్రణాళికలు ఏమున్నాయని ఎదురు చూస్తామండి మనం. అందుకే మనం బయట ఉన్నాం, భక్తులందరూ బైబిల్లో ఉన్నారు. మనల్ని బైబిల్లో పెట్టారు అనుకోండి, బయట ఉన్నాడు ఎవడు భక్తులు ఉండు. అవునా కదా? హార్ట్ఫుల్గా మాట్లాడేసుకుందాం. అవును. అందుకే మన విధానం, మన మానవ నాలెడ్జ్ వేరు, భక్తుల ఆలోచన విధానం వేరండి. మనం ఏం చేస్తాం? మనం ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి, మన అక్క లేదా మన చెల్లి, మన అన్నయ్య, మన పిల్లలు, మన భార్య, తండ్రి, తల్లి, ఎవరైనా ఆపదలో ఉన్నారని మనకు తెలిస్తే వెంటనే ఆపదను తొలగించడానికి మార్గం ఏదుందా అని ఆలోచిస్తాం. మనకున్న అధికారంతో మనకున్న బలంతో వారికి సంతోషాన్ని కలిగించాలనుకుంటామండి. కానీ నెహెమ్యా కూడా ఏం చేయాలి తెలుసా? ఈ వార్త విన్న వెంటనే నెహెమ్యా స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? నేను రాజ్యాధికారం కింద గవర్నర్గా పట్టా పొందడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎంతంటే అంత ఈ మాదీయుల పారసికుల కాలంలో నా సహోదరులకి కన్నీళ్ళు కలగగా నేనెలా ఊరుకుంటాను, నా జ్ఞానాన్ని ఉపయోగించి, నా లాను ఉపయోగించి నా సహోదరులకి అలా రక్షణ కల్పిస్తానా అని నెహెమ్యా అనుకోలేదండి. ఏం చేశాడు? మనం చాలా సింపుల్గా చూస్తాం, చూసారా? అదే చేశాడు. ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏం చేస్తుంటాడు? మనమైతే యోగా చేస్తాం, అవునా? లేదంటే ఏదో చేస్తాం. మనకి విశ్వాసం లేనప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయండి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే చిన్నదనుకోకండి. ఎరుకో గోడల్ని కూలదేసింది, ఎర్ర సముద్రాన్ని దేవునితో మాట్లాడు ప్రార్థన పాయలు చేసేసింది, ఆకాశపు వాకండ్లు పడకుండా మూసేసింది, సూర్యచంద్రుని నిలిపేసింది. ప్రార్థన అనేది భక్తులకి మహా ఆయుధం అండి. అది నెహెమ్యాకు తెలుసు ఆ స్టామిన. పరిస్థితులు ఇలా మూసుకుపోయినప్పుడు, దేవుని ప్రజంతా అగమ్య గోచరంగా మారిపోయినప్పుడు నేను ఏం చేయాలా నా అధికారంతో ఆలోచించలేదు, వెంటనే దుఃఖిస్తూ ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేశాడు. నేటి సంఘాల్లో ఏముందో చెప్పండి, ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వెంటనే పెద్దల సమూహం అంతా పోగి ఏం చేద్దామని చెప్పి ఇలా మానవ బలంతో ఏదోడు చేసే సంఘాన్ని వేరే దారి తీసిపోతారు, అవునా కదా? ఒక జోక్ చెప్తాను మీకు తెలుసు. ఓ పాప ఉంది, సండే స్కూల్ పాప వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తుందట. ఏమా ఏడుస్తున్నావని తాతయ్య అడిగాడు. సండే స్కూల్ టీచరు తిట్టేసింది తాతయ్య, నేను సండే స్కూల్కి వెళ్ళిన ఇంకా నెక్స్ట్ నుండి ఏడుస్తుంది ఇది గుంట. ఏడుస్తున్నప్పుడు తిట్టిందా, నువ్వెవరు అనుకుంటున్నావు? సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఎవరు? పిల్ల తాత. నిన్నే తిట్టేశాడా? నిన్నే తిట్టేసిందా? నడమ్మ వస్తాను, బంగారు తల్లి అంత అలా ఏడకు నేను చూడలేకపోతున్నా. నడు తీసుకుని వెళ్ళాడండి. ఏమా టీచరు ఏం చేస్తున్నావు, పిల్లలకు పాటలు మానేసి భయపడుతున్నావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద అయినా ప్రెసిడెంట్ గారు, మీ పాపను అడుగుతున్నాను, ఎరుగు గోళ్ళు ఎందుకు పడిపోయాను అడిగాను.
అంతేండి, అది ఏం చెప్పట్లేదండి, వస్తుంది తింటుంది, ఆ సాగిలు తినేసి వెళ్ళిపోతుంది. నీకు అసలు బుద్ధి ఉందమ్మా, నీకు తెలియగడు, నాకు తెలియగడుగుతున్నాను. ఏమనుకుంటున్నాను, ఇంత ఉంది దానికి ఎరుకోగోళ్ళ కోసం ఏం తెలుస్తాయి అమ్మా, దానికి ఎరుకోగోళ్ళ కోసం ఏం తెలుస్తుంది చెప్పు. ఆ ఎరుకోగోళ్ళ కోసం అది అడిగితే ఏం చెప్తుందమ్మా, నాకు చెప్పబోయే ప్రశ్న ఉన్నాను, నేను గడ్డించేది కదా సంఘంలో పోలి డబ్బు ఉంది అంటే. ఈయనకు కూడా ఎరుకోగోళ్ళు అంటే ఏంటో తెలియదన్నమాట. ఇలాంటి వాడు ప్రెసిడెంట్లు అండి. చూసారు సంఘానికి ఎలాంటి వారు ఉండాలి? ఆపద వచ్చేసరికి సంఘాన్ని నిలబెట్టేవాడు కావాలంటే ప్రణాళికలు సిద్ధం చేసేవాడు కాదు, మానవ బలంతో ప్రార్థన చేసేవాడు కావాలి. నెహెమ్యాకు ఆ స్కిల్ ఉంది, ఆలోచించాడు బాగా నిర్ణయం తీసుకోవాలని. ఒకే ఒకటి వెంటనే చేశాడు, వాడుకగా ప్రార్థన చేశాడు. సర్వోన్నతుని సన్నిధికి ఈ ఆవేదన చేరించండి. కింద కంటిన్యూ చేయండి. వారు చెరపట్టబడిన వారిలో చేసించిన వారు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశ మందలు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, జాగ్రత్త చూడండి, ఎట్లనగా ఆకాశ మందున్న దేవా యెహోవా భయంకరుడు గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఎలా అంగీకరించాలి? కంటిన్యూ. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాను. ఒకసారి నిలబడండి, జాగ్రత్తగా నిలబడండి, నిలబడండి, ఈ వాక్యం దగ్గర నిలబడండి. ఏమని? ఇశ్రాయేలు అందరూ పాపం చేశారట, కానీ ఈ పాపాన్ని అంతా ఎవరు ఒప్పుకుంటున్నారట? నెహెమ్యా ఒప్పుకుంటున్నారట. అంటే ఇదేంటండి, అందరూ చెడిపోయి నేను ఒక్కడనే బాగున్నాను అనుకోండి, మనం ఏమనుకుంటాం చెప్పండి? తండ్రి, ఈ దుష్ట సంతానం అసలు వాళ్ళు, దీన్ని శపించు, శాపభరితమైన ప్రజ ఇదంతా, దీన్ని నాశనం చేసి నా గర్భాన్ని తెలిసి నా సంతానాన్ని ఆకాశానికి ఎత్తించి అనుకుంటామని మనమైతే. కానీ నెహెమ్యా ఏం చేసాడు తెలుసా? ఈయన పాపం చేయకపోయినా వీరు పాపాలన్నీ ఈయన భోజనాన్ని వేసుకుని మాట్లాడుతున్నారండి. ఇది ఎక్కడో ఏదో కనబడుతున్నట్టు ఉంది చూడండి, జాగ్రత్త. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ చేసిన పాపాన్ని అంతా ఈయన భుజాన మీద వేసుకున్నాడు. ఏ వాటినో తెలుసా? నేనును నా తండ్రి ఇంటి వారము నీ ఎదుట పాపం చేసిన తండ్రి. అంటే జనాలతో ఈయన కలిసిపోయి ప్రజల పాపాలతో ఈయన నిమగ్నమైపోయి ఈయనేమంటున్నాడు తెలుసా? నేను కూడా పాపం చేసిన తండ్రి అని వీరు పాపాలు ఈయన భుజం మీద వేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఎవరిదండి? ఇది క్రీస్తుది. నలుగుపోతున్న ప్రజల వైపు ఈయన కూడా అదే చేసేవాడండి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతమైన జీవితాన్ని డిస్కషన్ చేసి ఇవేవమ్మా అన్న సరే పరిచయం చేసి నేను వచ్చిన మెస్సేయును మీ పాపాలను తీసేవాడు నేనే అని ఆ భారాన్ని ఎత్తుకున్నాడండి. పుట్టు గుడ్డువాని దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలని నువ్వు ఆశిస్తున్నావని వాడు అవసరాన్ని తెలుసుకుని ఈయన స్పందించేశాడు. చూసారా, ప్రజల యొక్క అవసరాలను తెలుసుకుని వారి స్థితి ఎలా ఉందో ఈయనరిగి వారి దేన స్థితిలో ఆధ్యాత్మిక స్థితి వెనక్కి పడిపోయినప్పుడు వారి స్థితిగతులు పెంచడానికి వారి పాపాలు ఈయనే భుజం మీద తెచ్చుకుని చనిపోయాడు. ఇదే లక్షణం క్రీస్తు పూర్వం నెహెమ్యాలో ప్రతిబింబంగా కనబడుతుంది మనకి. చూసారా, అందుకే అన్నాడు పౌలు, సాక్షి
సమూహము వారు వెంబడించారు ఆయన అన్నారు. ఎలా వెంబడించారయ్యా మనం ప్రశ్నిస్తే ఇదిగో ఈ ఛాయలు మనకు కనబడుతుంటాయండి. ఈ యొక్క పాపాలన్నింటిని ఈయన భరిస్తున్నాడు. ఈయనకేంటండి మంచి జీవితం ఉంది, అంతఃపురంలో ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు, ఈయనకి బాధ్యడు చెప్పండి. సమాజం పట్ల మంచి జీవితం ఉంది, రాజభోజనం చేస్తున్నాడు, చక్కగా జీవితాన్ని కొనసాగించిన ఈయన ప్రజలను చూసి వారి అవసరతలు ఈయన నా అవసరాలు అనుకుని వారి పాపాలు ఈయన భుజాన్ని వేసుకుని ఈయన వాపోతున్నాడు ఏంటండి. ఇలాంటోడే దేవుడు కావాలి, ఇలాంటి నాయకుడే సంఘానికి సాక్షిగా ఉండాలి. ప్రజల భారాన్ని వాడి భుజాల మీద మోసేవాడు సంఘానికి స్తంభంగా ఉండాలండి. అప్పుడు సంఘం చాలా బలంగా ఉంటుంది. అలాంటోడు కావాలి. ఈయనే కాదు, ఈయన ఒక్కడే అనుకోకండి, మనకి చాలామంది కనబడతాడు. ఉదాహరణకు ఒక ఇద్దరు గ్రంథం, ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా నా దేవా ఎత్తుకొనుటకు సిగ్గుపడి మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మిక్కిలి అపరాధం. అంటే ఇదే లక్షణం మరలా ఎజ్రాలో కనబడుతుంది చూడండి. అంటే ఎజ్రా కూడా ఏ తప్పులు చేయలేదండి, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, చక్కగా మంచి భయభక్తులు కలిగిన మంచి యాజకుడు ఎజ్రా. ఆయన కూడా ఏమంటున్నాడు తెలుసా, ప్రజల యొక్క పాపాలని నీ ఎదుట ఆకాశాన్ని అంటే ఎత్తుగా మా పితరులు మేము పాపం చేసాం తండ్రి అంటున్నాడు. ఈయన కూడా భుజాన్ని వేసుకుంటున్నాడు. చూసారా, అంటే వీరి జీవితాలను మనం పరిశీలిస్తున్నప్పుడు మన పక్కన మన సహోదరుడు దెబ్బతింటుంటే మనం వాపోవాలండి. సంఘం అలజడితో విశ్వాసం సన్నగల్లి లేనిపోని పరిస్థితులు సంఘంలో అలుముకుంటున్నప్పుడు ధీమాగా ఎవ్వడు నిద్రపోకూడదు తెలుసా. సంఘంలో ఉన్న ఏ వ్యక్తి అయినా బాధపడాలండి. ఈ సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటి సంఘం ఇలా ఉంటే దేవుడు ఏమైపోవాలని వీడు బాధపడాలి. ఆ బాధలు ఏమి లేవండి. ఎక్కడున్నా చెప్పండి సంఘాలు, ఎవరి జీవితాలు వారివి, ఎవరి అకౌంట్లు వారివి, ఎవరి లగ్జరీ వారిది, ఎవరి ఫ్యాషన్ వారిది. వచ్చాం వెళ్ళాం అంతేనండి. వీరేమైపోతున్నారు, యవ్వన స్త్రీలు ఎలా ఉన్నారు, యవ్వన పురుషులు ఎలా ఉన్నారు, వృద్ధాప్యంలో సావుకు దగ్గరకున్న వీరి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందని విచారణ చేసే సంఘ నాయకుడు ఎవడున్నాడు చెప్పండి. ఎవరు లేరండి. అందుకే సభలు పెట్టాం. ఎన్నో సంఘాలు ఉన్నాయని ధీమాగా ఉన్నామండి. కాదండి, అదంతా సాతాను మనకు కలుగుతున్న ఒక వల. సంఘంలో ఉండడం కాదు, సంఘపు భారం ఎవరికి చెప్పండి. సంఘపు భారం అది పెద్దలకు సంబంధించింది అనకు. నెహెమ్యా పెద్ద కాదు, నెహెమ్యా యాజకుడు కాదు, నెహెమ్యా ఆహరణ క్రమంలో ఉన్నవాడు కాదు, నెహెమ్యా మోసే క్రమంలో వచ్చినవాడు కాదండి. ఒక ప్రభుత్వ ఉద్యోగం అండి ఆయన. ఆయనే ఇంత బాధ్యత తీసుకుంటున్నాడంటే నువ్వు నేను తీసుకుందా చెప్పు. క్రీస్తు పూర్వం ఉన్నవాడే ఇంత బాధ్యతతో వాపోతున్నప్పుడు క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన కాలం అండి. సంఘం అంతా ఆవిరైపోతున్న ఈ దినాలలో నిశ్శబ్దంగా నువ్వు నేను ఊరకే ఉంటే దేవుడు మన పట్ల ఆనందిస్తాడు అనుకుంటే పొరపట్టు. మనకి చాలా బాధ్యత ఉందండి. క్రీస్తుని ఎత్తుకున్న మనం, క్రీస్తు సిలువను ఎత్తుకున్న మనం, ఆ సిలువ భారాన్ని మనం మోస్తున్నామంటే ఆ సిలువ అంటే ఏదో అనుకోకండి. సంఘ సభ్యులుగా ప్రతి ఒక్కరిని దేవుళ్ళ పురుగులు పల్లి. అది నెహెమ్యాలో కనబడుతుంది, ఎజ్రాలో కనబడుతుంది. మరొకని చూడండి, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. మేమైతే
మేమైతే దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధా దేశ జనులందరికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులము దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. అంటే ఈయన కూడా అదే అంటున్నాడండి. అంటే ఈయన ఏమన్నా చిన్నడు చెప్పండి, సింహపు నోళ్ళను మూసినడు, అగ్ని గంధకాల్లో పడిన అగ్ని సెగ కూడా తగలని ఒక మహాభక్తుడండి ఈయన కూడా. అంత విశ్వాసం కలిగి అంత భక్తి కలిగిన ఆయన ప్రజలందరితో కలిపి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, తండ్రి నీ ఎదుట మేము పాపం చేసాం. ప్రజల యొక్క భారాన్ని, సంఘం యొక్క భారాన్ని ఈ నాయకులు ఎత్తుకుంటున్నారండి. అలా ఉన్న సంఘం భలే ఉంటుంది. అలాంటి నాయకులు ఏ సంఘంలో అయితే లేరో ఖచ్చితంగా చెబుతున్నానండి, మన ఆధ్యాత్మిక జీవితం లగ్జరీగా నరకానికి పోతుంది. ఇది నిజం. ఎవరైతే సంఘంలో ఆతృత కలిగిన వారుగా లేరో మనం అందరం మోసపోతున్నామండి. నిజమేది. ఎజ్రా కానీ, దానియేలు కానీ, నెహెమ్యా కానీ ఎవరిని చూడండి, వారి ఆవేదన అంతా మనకు కనబడుతుంది. హెచ్చరు, దేవుని తరపు మోకాళ్ళు వేశారు. ఒక రాజ్యాధికారి మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నా సహోదరులను అందరినీ క్షమించవా, వీరి పాపాలు తొలగించవా, నా ప్రార్థన ప్లీజ్ తండ్రి ఆలకించమని అడుగుతున్నాడండి. అడగాలి. దేవుని దొరుపు ప్రాధేయపడుతూ నిలబడిన ఆయన దేవుణ్ణే కాదు, ప్రజల్నే కాదు, దేవుని హృదయాన్ని కూడా కదిపేసింది. ప్రజల హృదయాలు మొదలుకొని దేవుని హృదయం వరకు కదిలిపోయిందండి ఈ నెహెమ్యా. నాకు కావాలనుకున్నాడు. బాధంతా గుండెల్లో పెట్టుకుని రాజ సంరక్షణలో ఉన్నా కానీ ముఖం వికారమై బాధను గుండెల్లో దిగమింగుకుంటూ ఉన్న ఉద్యోగంలో ఆనందం లేకుండా బ్రతుకుతున్నప్పుడు ఒకరోజు రాజు చూశాడు. ఆ రాజు చూసి ఏమని ప్రశ్నిస్తున్నాడో, అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో, ఆ సన్నివేశంలో దేవుణ్ణి మరలా ఎలా ఎదుర్కొంటున్నాడో మనకు బాగా అర్థమవుతుందండి. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచ్చిన అటు తర్వాత ఏలుబడి కాలమున ఇరవై సంవత్సరములో సీసాను మాసమందు రాజు ద్రాక్షరసం తాగవలనని చూచుచుండగా ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు. ఇతను ఎందుకు విచారంగా ఉంటాడండి, మంచి జీవితం. అప్పటి వరకు ఈ వార్త చెవిని పడలేదు. ఎప్పుడైతే దేవుని పిల్లలు నాశనం అయిపోతున్నారన్న వార్త పడిందో వెంటనే చలించిపోయాడు. ముఖమంతా వికారంగా మారిపోయిందండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవగును గాక నా పితరుల సమాధి ఉండు పట్టణము పాడైపోయి అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా. జాగ్రత్తగా వినాలండి, ఇక్కడ చాలా చదువుకుంటాం మనం. ఏమైందయ్యా, నీకేం వ్యాధి లేదు కదా, ఎందుకు అలా దిగేలుగా ఉన్నావు. మనిషికి ఏమన్నా కాని జబ్బు వచ్చింది అనుకోండి, ఇంకా అంత ఎలా అయిపోతాడో మనకు తెలుసు. అవునా కదా, ఈయన కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు అన్నా అనుకోండి, ఇంక ప్రపంచంతో సంబంధం ఉండదు ఆయనకి. చూసారు అలాంటి, అంటే మనిషికి మరణం వస్తుందనగానే ఏదో వేద గ్రంథాలన్నీ చదివి జీవానికి రెడీ ఉన్న వాళ్ళకి అయిపోతాడు. కానీ నెహెమ్యా నేను అడుగుతున్నాడు, నీకేం వ్యాధి లేదు కదా, బాగున్నావు, మంచి జీవితం ఉంది, ఎందుకు నువ్వు అలా దిగాలుగా ఉన్నావు ఏంటయ్యా అని అడిగాడు.
సంకోచించకుండా రాజుయందు నిజానదాయకుండా నిర్భయంగా మాట్లాడేశాడండి. అలా మాట్లాడడానికి ముందే ఒక సంప్రదింపు కూడా జరిగింది. మనమైతే ఏమంటాం, ఏమయ్యా ఎలా ఉన్నావంటే, ఏమి లేదు రాజా, ఏమి లేదా, మరి ఏమీ లేకపోతే అలా ఎందుకున్నావు, అబద్ధం. చూసారా, కానీ అతను అబద్ధం ఆడడం లేదు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది క్రీస్తు ఛాయలు ఇవన్నీ. ఏమైంది అంటే, ఏమైంది ప్రభువా, నా పితరులందరూ సమాధులకు వెళ్ళిన యెరూషలేము పట్టణం వీరంతా నాశనం అయిపోతున్నారు. నా ప్రజ, నా ఆది పితరులు అంతా ఈ కాలగర్భంలో కలిసిపోతున్నారయ్యా, నేను ఎలా ఆనందంగా ఉండగలను రాజా అనగానే, రాజు నెహెమ్య పట్ల మంచి ఉద్దేశం కలిగిన వాడు కనుక వెంటనే అర్థం చేసుకున్నాడండి. నిజమండి, మనం బాగున్నాం అనుకోండి, మన వ్యక్తిత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకేలా ఉందనుకోండి, మన పైన ఉన్నవాడు కూడా మనకు అనుకూలంగానే మాట్లాడతాడు. ఇది సీక్రెట్. ఇది నువ్వెక్కడ పని చేయి, నువ్వు కూలి పని చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఎక్కడ చేయి, నీ యథార్థత దేవుణ్ణి ఆనుకుని ఉంటే నీ పైన ఉన్నవాడు కూడా నిన్నేమీ చేయలేడు. వాడి కటాక్షం నీ మీద ఉంటుంది. నిన్నేం అనడానికి అసలు అవకాశాలు ఉండవు. నిజానే నిర్భయంగా మాట్లాడు. మాట్లాడేసాడంటే ఏమైంది, కంటిన్యూ చేయండి. నాలుగో వచనం, అప్పుడు రాజు ఏమి కావలసి మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశ మందల దేవునికి ప్రార్థన చేసి, మరలా ప్రార్థన చేస్తాడు చూడండి, వినబడిన వెంటనే ప్రార్థన చేశాడు, రాజు ప్రశ్నించిన వెంటనే మరలా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏ మాట నోటుకొస్తే ఆ మాట చెప్పడం నెహెమ్యాకి ఇష్టం లేదన్నమాట. ఇష్టం కాదండి, అసలు ఆయన ఉద్దేశమే కాదు. నేను ఒక మాట మాట్లాడి దేవుని ప్రజల మీద నేను నిర్ణయం తీసుకోవాలంటే ముందు నా నిర్ణయం ఆకాశం ముందు నిర్ణయింపబడాలనుకున్నాడు. వెంటనే రాజు ప్రశ్నించిన వెంటనే నిర్ణయం ఎక్కడ జరుగుతుందో తెలుసా, దేవుని దగ్గర జరుగుతుందండి. ఏం జరుగుతుంది, అప్పటికే ప్రిపేర్ అయిపోడు. అవకాశం ఉంటే నేను యెరూషలేముకి వెళ్ళి నా ప్రజలను నేను సిద్ధం చేస్తానని ఆ తపన దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు ప్రార్థన చేసిన వెంటనే ఈ అవకాశం కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత వెంటనే ఒక ప్రశ్న అడిగారు రాజు రాణి కలిసి. ఏమని రాజుతో, ఈ సముఖమందు దయ పొందిన ఎడల తిరిగి కట్టినట్లుగా యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసేదని, అందుకు రాజు రాణి తన యద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును. క్వశ్చన్ మార్క్ వచ్చింది చూడండి అక్కడ, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును అంటే అసలు అక్కడ ప్రశ్న వచ్చిందంటే అసలు సమాధానం ఉండకూడదండి నెహెమ్యాకి. ఎందుకు, అప్పటికి యెరూషలేము ఎలా పాడైపోయిందో సర్వే చేయలేదు, అసలు భవన నిర్మాణం ఎలా చేయాలో అనడానికి ఎస్టిమేషన్ వేయడానికి ఈయన శిల్పకారుడు అంతకన్నా కాదు. ఎన్ని రోజులు పని పడుతుందో సర్వే చేసి లెక్కలు కట్టి రాజు ముందేమి నిలబడేం మాట్లాడడం లేదు. కానీ క్వశ్చన్ వచ్చిందండి, ఏమని, నీకు ఎన్ని దినములు సెలవు దినాలు కావాలయ్యా, నీకెన్ని రోజులు ఈ గవర్నమెంట్లో సెలవులు కావాలి, నీ దేవుని పని ఏదో అంటున్నావు కదా, నీకెన్ని రోజులు సెలవులు కావాలి అనగానే వెంటనే తడుముఖంగా చెప్పేశాడండి. ఎలా చెప్పేశాడు, నెహెమ్యా వెళ్ళలేదు, చూడలేదు, పని ఎంతో ఎస్టిమేషన్ వేయలేదు, కానీ ఎలా చెప్పగలిగాడు చెప్పండి. మనం ఎవరినైనా పనికి పెట్టుకున్నాం అనుకోండి, పనికి పని జీవించకుండానే ముందే, ఒరే బాబు మా ఇంట్లో పని ఉంది ఎన్ని రోజులు చేస్తాం అనగానే ఏంటండి అలా చెబుతున్నారు, పని ఎంతో జీవించండి దాన్ని బట్టి ఎన్ని రోజులు పడుతుందో చెబుతాను అంటాడు. ఇది ఎంత వస్తామో, పని చూడకుండా ఆ పని ఎన్ని దినాలు పడుతుందో చెప్పలేమండి. కానీ అతను ఏం చెప్పాడు తెలుసా, పనిని చూడకుండానే ఎన్ని దినాల పర్మిషను ముందే పొందేశాడు. ఎట్టా, ఎలా, ఎలాగో తెలుసా, ఆ పైన ఉంది అతడు దేవునికి ప్రార్థన చేసి, అంటే నిర్ణయం ఎక్కడ జరిగింది, ఎన్ని దినాలన్నది, పైన జరిగిపోయిందండి. సంఖ్య నియమింపబడిపోయింది, ఇన్న దినాలన్న ఎవదొచ్చింది. వెంటనే రాజు ముందు నుంచి ప్రశ్న వచ్చేసరికి ఆయన విన్నది దేవుని సంకల్పాన్ని ముందు పెట్టేశాడండి. చూసారా,
ఆ నిర్ణయపు సంఖ్య వచ్చేసరికి అది దాటకూడదు, దాని లోపే నేను ముగించాలన్న ఖచ్చితమైన తపన నెహెమ్యం కనబడుతుంది. అన్నట్టుగానే జరిగిస్తాడు, అన్నట్టుగానే పొందుతాడు. ఆ సెలవులు తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతున్నప్పుడు రాజు రాణి సన్నిధి నుండి బయలుదేరిపోతాడండి. సమూహంతో భద్రత వ్యవస్థతో బయలుదేరిన ఆయన రాను రాను రానుండగానే యెరూషలేముకి గవర్నర్గా నియమింపబడతాడు. అప్పటి వరకు మాదీల పారసీకుల కింద రాజుల సంరక్షణ అధికారి కింద ఉండేవాడు. కానీ యెరూషలేముకి ఇప్పుడు మాదీయ పారసీకుల దగ్గర నుండి ఏమవుతున్నాడో తెలుసా? ఒక గవర్నర్గా పంపబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? రాజు ఎలాంటి మాట ఇవ్వాలో, రాజు ఏం చేయాలో, అసలు రాజు చేతుల్లో ఏమీ లేదన్న సంగతి నెహెమ్యాకు బాగా తెలుసండి. అందుకే ఆ సందర్భంలో ఒక మంచి మాట నడు చూడండి, 8వ వచనంలో స్పీడ్గా ఉండాలి. మీరు పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోయి ఇంటికిని రాజుగారి అడవులను తాకీదు ఈయుడని అడిగి తిని అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. చూసారా, కృప చూపుచున్న ఆ దేవుని కరుణ అస్తము కొలది. ఇప్పుడు ఎవరో ఎవరి మాట వింటున్నారట? రాజే రాజు కింద ఉన్నవాడు మాట వింటున్నాడు. ఇది నిజమండి, ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. పైనన్నవాడు మన మాట వినడం ఏంటంటే అసలు పైనన్నవాడికన్నా అతనికన్నా ఇంకొకడు పైన ఉన్నాడు, అతడే దేవుడు. నువ్వు మాట్లాడు, నీ స్వార్థం లేని దేవుని పని కొరకు నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నిలబడి నిర్భయంగా నువ్వు మాట్లాడగలిగితే నీకు అవకాశం ఖచ్చితంగా దేవుడు కలిగిస్తాడండి. కటాక్షం ఖచ్చితంగా జరిగింది. ఆ లెక్కల్ని అర్థం చేసుకున్న నెహెమ్య తాకీదులతో సహా, దొంగలతో సహా, మనుషుల సమూహాలతో సహా గవర్నర్గా బయలుదేరిపోయాడు. చక్కగా వచ్చాడు. వచ్చే ముందు ఈ మాట మనకు అర్థం కావాలంటే ప్రసంగ అనే ఒక ఆయన అనుభవంతో ఇలాంటి సందర్భాన్ని ఒక మాటను రాశాడు. ఈ సందర్భంలో మాట చాలా బాగుంటుంది. సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ముగించుకుందాం. మొదటి వచనం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా చేతిలో రాజహృదయము నీటి కాలువల వలె ఉన్నది. తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఏమనుందండి భయం? నమ్మగలరు ఈ మాటలు? ఏమైనా నమ్మాలి. నమ్మితే వండర్స్ చూస్తాం, నమ్మకపోతే విషాదాలు కనబడతాయి. దేవుడు చెప్పాడండి, రాజు హృదయం నీటి కాలువల వలె. ఆ కాలువని ఎలా మలసాలన్న ఉద్దేశం పైనున్నవాడు జరిగిస్తాడండి. అంతే, ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి ఆవేశంతో, ఇలాంటి ఉద్దేశాలతో నెహెమ్యా బలంగా బయలుదేరిపోయాడు. మాదీయుల పారసికుల దగ్గర నుండి బయలుదేరండి. ఈ మాదీయుల పారసికులకి ఒకనాడు ఒక చక్రవర్తి అహస్వరసు, ఆ అహస్వరసుకు భార్య ఎస్తేరు. ఆ ఎస్తేరు వరుస క్రమమును మనం చూసుకుంటే ఇక్కడున్న ఈ రాజుకి పిన్ అవుతుంది. చిన్నమ్మ, ఇదంత చరిత్ర ఇప్పుడు అవదు. ఇలాంటివన్నీ మనం చూసుకుంటున్నప్పుడు, అంటే ఈ ఛాయలు, ఈ దేవుని ఉద్దేశాలు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని కనుసన్నల్లో ఉన్నవాడు తెర మీదకు వచ్చేసరికి పరిస్థితులన్నీ ఆయన వేపు తిరిగిపోతాయండి. మనం ఏదో అనుకుంటామండి, ఏదేదో చేద్దామని, కానీ సీన్లోకి సరైనడు వచ్చాడు అనుకోండి, పరిస్థితులన్నీ వాడి వేపు తిరుగుతాయి. వచ్చాడు, ఆవేదనతో నిలబడ్డాడు, బయలుదేరాడు. రాను రాను వెంటనే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దేవుడు సెలవేయగానే ఆవేదనతో, ఆవేశంతో కట్టండ్రా గోళ్ళని చెబుతాం. కానీ ఆయన అలా చేయలేదు. దేవునికి ఆవేశంతో వచ్చేవాడు కాదు, ఆలోచనతో కావాలి. దేవుని పని ఆవేదనతో, ఆవేశంతో చేసేవాడు కాదు, ఆలోచించి దేవుణ్ణి ఆవేదనను అర్థం చేసుకొని మంచి నిర్మాణాన్ని చేపట్టేవాడు కావాలండి.
రాను రాను వెంటనే ఎవరిని సంప్రదించాడు తెలుసా? అమాయక ప్రజలను సంప్రదించలేదు. ఎవరిని తెలుసా? నాయకుని సంప్రదించాడండి. నాయకుల్ని ఎందుకు సంప్రదించావయ్యా నెహెమ్యా అని అడిగితే ఎందుకు తెలుసా? నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. పైన ఉన్నవాడే సరిగ్గా లేడనుకోండి, కింద ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? నాశనం అయిపోతారండి. కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి, వాడు సరిగ్గా ఉంటే అనుకున్న వాళ్ళందరూ సరిగా ఉంటారు. కుటుంబంలో పెద్ద స్త్రీ ఒకరితో ఉందనుకోండి, ఆమె సరిగ్గా ఉంటే మిగిలిన వారందరూ బాగా ఉంటారు. ఈమె పనికి మాలేసాలన్నీ వేస్తుంది అనుకోండి, తన గర్భాన్ని వచ్చిన పసికందు కూడా అలాంటి వేసాలని వేస్తుంది. అవునా కదా? అవును. ఇది ఎంత ఖచ్చితమో. ముందు ప్రజల్ని హెచ్చరించాలంటే, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే, వీరందరి మీద ఉన్న నాయకుల్ని నేను కలవాలనుకున్నాడు, కలిశాడు, నిర్ణయం తీసుకున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అదే 18వ వచనం మనకు కనబడు. చూడండి 18వ వచనం, రెండు అధ్యాయం. ఇదియును కాక సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవు ఇచ్చిన మాటలు అన్నయ్యు నేను వారితో చెప్పి తిని అందుకు వారు కట్టుటకు పూనుకుందుం రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని సన్బలటును అమ్మోనియుడైన దాసుడకు తోబియాని వాడును అరేబియుడైన గెషోమును ఆ మాట వినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటని రాజు మీద తిరుగుబాటు చేయదురని చెప్పిరి. ఏమన్నాడు చూడండి, పెద్దల్ని కలిసిన వెంటనే పెద్దల్లో ఆత్మీయ స్థితిని పెంచుతున్నాడండి. ఇదిగో నేను వచ్చానంటే ఊరకే రాలేదు, నేను నిలబడ్డానంటే ఊరకే నిలబడలేదు. దేవుని కరుణాస్తు నా వెనకుండి ఆ రాజుల హృదయాల్ని కదిపి మీ మీద గవర్నర్గా వచ్చాను, నడండి ఆ పడిన గోడలను కడదాం. అంటే గోడలు కట్టడం ఏంటనుకోకండి, గోడలు ఎందుకు తెలుసా? అప్పటి వరకు దేవుని ప్రజలకి రక్షణ వ్యవస్థగా ఉండేది ప్రాకారాలు. ఆ రోజుల్లో ఆ కాలంలో ప్రాకారాలు లేని పట్టణాన్ని ఏం చేసేవారు తెలుసా? దారంటిపోయే చిన్న చిన్న గుంపులు కూడా దాడి చేసేసేవండి ఆ రోజుల్లో. ఆ రోజు రక్షణ వ్యవస్థగా ప్రాకారాలు పెట్టి పైన సైనికులను పెట్టుకునేవారు. అలా ప్రాకారం లేని ఏ పట్టణం అయితుందో ఆ పట్టణం అతి త్వరలోనే నాశనం అయిపోద్దండి. పట్టణం అంతా బాగుంది కానీ ప్రాకారాలు మాత్రం లేవు. బబులోని వారు కూల్చేశారు, మొత్తం నాశనం అయిపోయింది. సిరి సంపదలు ఎరుసలేం పట్టణంలో ఉన్న మిగిలిన గ్రామాలకు ప్రజలందరూ చెదిరిపోయారండి. వారందరిని వేకం చేసి రక్షణ గోడలు నిర్మించడానికి నెహెమ్య బయలుదేరి వచ్చి ఈ మాట అంటున్నాడు, పెద్దలారా, యాజకులారా, అధికారులారా, నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి, నా ఆవేదన నన్ను ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు నన్ను స్వయంగా పంపడు, మనందరం కడుదాం రండి అనగానే ఈ పురుషులందరూ ఉత్సాహంతో నిర్మాణాన్ని ప్రారంభించారండి. అంతే, ఎక్కడైతే మంచి పరి జరుగుతుందో అక్కడే గుంటనక్కలు కూడా తయారవుతాయి. అవునా కదా? ఎక్కడైతే మంచి పని ప్రారంభమవుతుందో అక్కడే శత్రువర్గం కూడా ప్రారంభమవుతుందండి. వెంటనే టోబీ ఇలాంటి పనికి మనులందరూ తయారైపోయారు. అతను ఏదో చిన్నోడు అనుకోకండి, అతను కూడా సమరయ్య పట్టణానికి గవర్నర్. గవర్నర్ల మధ్య పోరాటం ఇప్పుడు దేవుని పని కోసం. ఇలాంటి పనుల మధ్య, ఇలాంటి ఆవేశం మధ్య పనిని ప్రారంభిస్తే, ఆ ప్రారంభిస్తున్నప్పుడు నెహెమ్యాను ఏం చేయాలనుకున్నారు తెలుసా? కుయుక్తి చేత చేస్తున్న పనిలో లోపాన్ని దేవాలనుకున్నారండి. రీసెంట్గా ఒక విషయం జరిగింది, కలకత్తాలో బ్రిడ్జి కూలిపోయి ఎంతమంది చచ్చిపోయారు? సుమారు 10 సంఖ్యలో 30 మంది చచ్చిపోయారు, చాలామంది గాయాలైపోయారు. ఎందుకంటే ఎలా జరిగిందంటే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన, వారి యొక్క కుయుక్తుల వలన, చేసిన అక్రమ సంపాదన వలన ప్రజలు ఏమైపోతే మాకేంటి లే, కన్స్ట్రక్షన్లో వైఫల్యం ఉన్నా పర్వాలేదని కట్టేశారంటే. అంతే, కాలం ఎక్స్పైర్ అయ్యేసరికి కూలిపోయింది, అనేక మంది చచ్చిపోయారు. ఇదే పరిస్థితిని, ఇదే రాజకీయ కుయుక్తిని ఇప్పుడు ఎవరి దగ్గరకు తీసుకురావాలనుకున్నారు తెలుసు? నెహెమ్య దగ్గర కూడా తీసుకురావాలి. నెహెమ్యా, నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావయ్యా, ఇదిగో వ్యాపారపు డీల్ మాట్లాడుకుందా ఒకసారి రా,
షేర్ మార్కెట్లో డీల్ వేద్దాం ఒకసారి రా అని అడిగారండి. ఈయన మనమైతే ఏం చేస్తాం, కన్స్ట్రక్షన్కి 6 కోట్లు అవుతుంది, మాతో చేయగలిగితే 10 కోట్లు నీకు మిగులుతాయి రాయ్య అనగానే మనం ఏం చేస్తాం చెప్పండి, కోటు కూడా వేసుకోకుండా బయలుదేరిపోతాం, అవునా కదా. అందుకే దేవుడు మనకు సంఘాలను అప్పచెప్పడు, అతలకుతలం అయిపోతుందని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నెహెమ్య ఎలా స్పందిస్తున్నాడో చూస్తాడండి. వెంటనే చివరికి ఆ మాట ఒప్పుకోకపోయేసరికి నెహెమ్యనే చంపేయాలనుకుంటారు. అండి ఇవన్నీ ఎక్కడో ఏదో కనబడుతున్నట్టుందో చూడండి. ప్రజలందరినీ రక్షించడానికి, రక్షణ కల్పించడానికి ఈయన వస్తే ఈయన్నే రాజద్రోహపు పుకార్లు పుట్టించి ఈయన చంపేయాలనుకుంటున్నారంటే ఈయనలో ఎవరు ప్రతిబింబం కనబడుతుంది చెప్పండి? క్రీస్తుది. ప్రజలు రక్షణ కల్పించడానికి ఆయన వస్తే నువ్వు రాజద్రోహం చేస్తున్నావయ్యా, రాజుకు పన్ను కట్టొద్దని లేనిపోయినవన్నీ చేస్తున్నావు కదా, ఇదిగో నువ్వు చావాల్సిన వాడవని క్రీస్తును కూడా చంపడానికి ఎన్నో కుట్రలు చేసి చివరికి చంపేశారండి. నెహెమ్యా కూడా అది జరుగుతుంది. ఇవే ఛాయలు, అవే ఆ ప్రతిబింబాలన్నీ మనకు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా వీరంతా ఆనాడు క్రీస్తును వెంబడించిన సాక్షి సమూహం అండి. ఒకడొక రోజు వచ్చి ఏం చేశాడు తెలుసా, ఒక తెలివైన ప్లాన్తో యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా ఎలా అప్పగించేశాడో ఈయన కూడా అలా బలి చేసాడనుకున్నాడండి. అది చూడండి, ముగించుకుందాం. 6వ అధ్యాయం నెహెమ్య గ్రంథం 6వ అధ్యాయం యారాధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిందా చదవండి భక్తులైతే. 6వ అధ్యాయం 10వ వచనం నుండి అటు తర్వాత మెహతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షమాయొక్క ఇంటికి వచ్చితిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనక దేవుని మందిర గర్భాలయములో లోపలికి మనం పోయి తలుపులు వేసుకున్నదము రండిని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చిన ఇంత వాడినైనా నేను నా ప్రాణం రక్షించుకున్నట్టుకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చిన నేనందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబయాయను అతనికి లంచమిచ్చినందున నా ఇష్టమై ఈ ప్రకటన చేసిన తేటగా కనుగొంటిని. చూసారా, క్రీస్తుని చంపడానికి వాడేలా లంచం పుచ్చుకుని క్రీస్తుని చంపేశాడో నెహెమ్యను కూడా రక్షణ కల్పించడానికి వస్తే చంపేయాలనుకుంటున్నారండి. నీతికి నిలబడిన వ్యక్తిని ఎప్పుడూ సమాజం మంచిగా బ్రతకినోదండి, ఏదోలా నాశనం చేసేయాలనుకుంటుంది. వక్రబుద్ధి బ్రతుకుతున్న ఈయన మీద రాజద్రోహాన్ని మోపుతామని 6వ అధ్యాయంలో అని నువ్వు రాజుకి వ్యతిరేకంగా నువ్వే రాజు అవుతావు అనుకుని రాజుకి వ్యతిరేకంగా రాజ్యాన్ని స్థాపించుతున్నావు అన్న నేరాన్ని మోపి చివరికి ఒకరిని పంపి లాలన మాటలో మాట్లాడుతున్నట్టుగా మనం దాక్కుందాం రా మన రక్షణ కొరకని వాడితో మాట్లాడుతున్నప్పుడు వాడిలో భక్తి కనబడలేదు. ఎలా అంచనా వేసాడు తెలుసా, భక్తుడైన వాడు దేవుణ్ణి అనుకుని ఉన్నప్పుడు ఎలా పారిపోవాలయ్య, మనం పారిపోవాలంటున్నాను అంటే ఈ వార్త ఇది దేవుని దగ్గర నుండి వచ్చినది కాదు. పారిపోవాలని అంటున్నాడంటే అసలు వీడు భక్తి లేనివాడు. గర్భాలయంలో దాక్కుందాం అంటున్నాడంటే గర్భాలయంలో ప్రవేశించడానికి నేను యాజకుడినే కాదు, ఎలా దాక్కుందో వీడు లంచం పుచ్చుకుని నన్ను చంపడానికి వచ్చాడని అంచనా వేసాడండి. ఇలాంటి భయంకరమైన పోరాటాల మధ్య జరగాల్సిన నిర్మాణం ఒక పక్క జరుగుతూనే ఉంది, ఎక్కడ రాజీ పడలేదండి. ఏంటి నీకు ఏంటండి ఇంత బాధ చెప్పండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రభుత్వానికి సంబంధించిన మనిషి అక్కడ ఉండాల్సిన వాడు కిందికి దిగొచ్చి ప్రజల భారాన్నంతా అర్థం చేసుకుని వారికి రక్షణ కల్పించడానికి వస్తే చివరికి అందులో ఉన్నవారే ఈయన చంపాలనుకుంటే అయినా వెనకడు వేయకుండా నిర్మాణం చేయబడుతున్నట్టుగా ఉంది.
భౌగోళిక నిర్మాణాల విషయంలోనే ఇంత జాగ్రత్త కలిగి ఆ రోజుంటే కదులుసున్న సంఘాన్ని కడుపున్న మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. భౌగోళిక నిర్మాణాల విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే ఈ జీవం కలిగిన ఈ సంఘాన్ని కడుతున్న మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త అండి, నిర్లక్ష్యం అంతా. వచ్చారా, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది తగ్గిపోతున్నారు, ఇవే లెక్కలండి. ఎంతమంది దేవుళ్ళు నిలబడుతున్నారు, ఎంతమంది సంఘం నుండి బయలుదేరుతున్నారు, ఎంతమంది యువత దేవుని కొరకు రగిలిపోతూ పరిసర ప్రాంతాలలో అనేక మందిని నిలబెట్టడానికి నా సంఘాన్ని కేంద్రంగా చేసి ఎంతమంది నా దగ్గర సిద్ధమవుతున్నారని వాపోయే సంఘ నాయకుడు ఎవరున్నారు చెప్పండి. లేరండి. ఎంతసేపు ఆ నాలుగు గోళ్ల మధ్య ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ సంఘం దగ్గర నుండైతే సువార్త ప్రకటనలు బయలు వెళ్ళలేదో, ఏ సంఘం దగ్గర నుండైతే అపోస్తులు అంటే పంపబడిన వారు బయటకు రాలేదో, ఏ సంఘం అయితే నలుదిక్కులకు వెళ్ళి దేవుని మాట వినిపించడం లేదో అది సంఘమే కాదు. సంఘం కాదండి, సంఘం అన్నవాడు అక్కడ ఉండడానికి వీల్లేదు. సంఘం అన్నవాడు నాలుగు గోళ్ల మధ్య ఉండిపోయేవాడు కాదు. సంఘం అన్నవాడు వాడు భుజాన్ని సంఘపు బరువు వేసుకుని వాళ్ళందరూ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయాలండి. ఇదిగో ఎలా, ఏ ప్రాంతానికి వెళతా వెళ్ళు, భూమండలం తక్కువ, నీ ఆయుషేమో తక్కువేమో కానీ భూమండలం మాత్రం తక్కువ కాదండి. బయలుదేరాలండి. సంఘానికి ఉండాల్సిన సిహనాలు ఇవే. ఎక్కడున్నాయి చెప్పండి. నెహెమ్య వెళ్ళి యవన పురుషులందరినీ పురుగులిపి నిర్మాణాన్ని చేపట్టాడు. మనమేం చేయాలి, మనమేం చేయాలి, మనం యువతనందరినీ తయారు చేసి నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక దిక్కునికి పంపుతూ అనేక ఆత్మలను రక్షించి దేవుని కొరకు నిలబెట్టాలండి. ప్రాకారాల విషయంలోనే ఎంత జాగ్రత్త అయితే ఈ సంఘపు సజీవ రాళ్ళైన ఈ మనుషుల్ని ఒకదాని మీద ఒకటి కట్టాలంటే ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలండి. మీకు వాక్యపట్నం అదే చదివించాం. దేవుని గృహ పరిపాలకులుగా ఉన్న మేము చాలా జాగ్రత్తగా ఉన్నామంటున్నాడు పౌలు. చూసారా, నేటి సంఘానికి సాక్షులే నాటి విశ్వాస వీరులన్న ఆ ప్రశ్నలో ఆంతర్యం చాలా ఉందండి. గంట సరిపోదండి, ఈ రాత్రే సరిపోదండి, ఈ వారమంతా మాట్లాడిన సమయమే చాలదు. నేను మాట్లాడడానికి రెడీ, మీరు వినడానికి రెడీ చెప్పండి. వినలేరు. బాధ్యత ఎక్కడండి? క్రీస్తును నమ్మామంటే క్రీస్తు కొరకు ఒక్కసారి మనం మాటిచ్చామంటే ఎనిదిరుగు చూడడానికి కూడా అవకాశం ఉండకూడదు. క్రీస్తు లేని కాలం అండి ఆ రోజు. క్రీస్తే లేడు, సిలువే లేదు, మార్గమే లేదు. ఆ క్రీస్తు ముందు సుమారు 400 సంవత్సరాల క్రితమే ఎలా వాపోతున్నాడు చూడండి. క్రీస్తు ఛాయలు కొట్టొచ్చినట్టుగా నెహెమ్యలో మనం కనబడతాయండి. చేయాల్సిన నిర్మాణం పూర్తయింది, ప్రాకారాలన్నీ జరిగాయి. కష్టాల కన్నీళ్ళ మధ్య దేవునికి ప్రార్థన చేస్తూ ప్రతి విషయాన్ని నిర్ణయాన్ని అక్కడ తీసుకొని అధికారగున్న ఏ రోజు ప్రజల మీద అధికారాన్ని చలాయించకుండా ప్రజలందరినీ ఒక తాటి మీదకి మళ్లించి ఆధ్యాత్మిక స్థితిగతులను పెంచి రక్షణ వ్యవస్థను నిలబెట్టి దేవుని ప్రజలను సిద్ధం చేసి అభిషక్తిని రాకకు యెరూషలేము పట్టణాన్ని ముత్తాబు చేశాడండి. దట్ ఈజ్ నెహెమ్య. సిద్ధం చేశాడు కన్యగా ఆ అభిషక్తుడు రావడానికి, ఆ మెస్సే రావడానికి ఈ జనాంగాన్ని సిద్ధం చేశాడు. ఆ గర్భాలు బాగుంటేనే మహనీయుడు ఈ భూమి మీద అడుగు పెడతాడన్న సంగతి వారికి తెలుసండి. అందుకే నిలబెట్టాడు, సంఘానికి రక్షణ కల్పించాడు, ప్రజలందరిని నిలబెట్టాడు. ఆ మహారక్షకుడు ఈ భూమి మీదకు ఉద్భవించాలంటే ఈ జాతంతా ఉండాలనుకున్నాడు. ఆ ఛాయలన్నీ నెహెమ్యలో మనం కనబడతాయి. అంతే, పనంతా చేసిన తర్వాత, ఇదంతా పూర్తయిన తర్వాత ఆయన చర్యలన్నీ ముగిస్తూ ఏమన్నాడో ఒక్కసారి చూస్తే ఆయన మాటల్లో ఎక్కడ మనం సరిపోమనిపిస్తుంది అండి. 13వ అధ్యాయం 31వ వచనం చౌర్మట. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా
నేను నియమించితిని నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. అంటే ఎప్పుడు అంటున్నాడండి ఈ మాట? పనంతా అయిపోయిన తర్వాత చివరిని అంటున్నాడండి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా. అంటే ఆయనకి చాలా క్వాలిఫికేషన్ ఉందండి. ఆయనకి జనాలందరిని నిలబెట్టి రక్షకుని రాకకు సంఘాన్ని సిద్ధం చేసిన వాడు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తెలుసా? దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఆయన కొరకు గ్రంథమే రాయబడింది. అలాంటివాడు ఎలా తగ్గించుకుంటున్నాడో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకో. మనం ఎప్పుడు అడుగుతాం? పని చేయకముందే అడిగేస్తాం. మనం పని అంతా చేసిన తర్వాత అడుగుతున్నాడండి. మనం పని ఉండదు దేవుడు. తండ్రి గిఫ్ట్లే కావాలి తండ్రి, గిఫ్ట్లే గిఫ్ట్లే. దేవుడా ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వు ప్రభువా. ఉద్యోగం ఇవ్వకపోతే నేను చర్చికి రాను ప్రభువా. పిల్లలు లేరు ప్రభువా, పిల్లల్ని పుట్టించి ప్రభువా. పిల్లలు పుట్టకపోతే రాము ప్రభువా. పిల్ల ఓట్లేదు ప్రభు, వయసు అయిపోయింది, పిల్లల్ని ఎవరు ఓట్లేదు, పిల్లని ఇవ్వరు. అంటే ఇవేనండి, వీటి కొరకు ఎదురు చూసేవాడు తప్ప దేవుణ్ణి పని చేసి ఎదురు చూసేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఈ మాటలో క్రీస్తు ఉద్దేశం కలబడదు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, ఆ తర్వాత అవన్నీ ఏవన్నీ నీ ఆ బ్రాకెట్లో ఏం పెట్టుకుంటావు పెట్టుకో, అవన్నీ నీకు అనుగ్రహింపబడు. అది నేమే తెలుసండి. చూసారా నెహెమ్లో ఎన్నో ఎన్నో క్రీస్తు ప్రతిబింబాలు మనకు కనబడుతుంటే, క్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఈ భారాన్ని ఈనెత్తుకుంటే అంతఃపురంలో సూసాను కోటలో ఇరాన పట్టణంలో ఉన్న ఆయన ఆ ఉన్నత పదవులు వదిలి ఈయన భారాన్ని ఎత్తుకున్నాడు. దేవుని ప్రజలు నిలబెట్టడానికి ప్రతి దినం ప్రార్థన చేశాడు. క్రీస్తు కూడా ప్రతి దినం ఏకాంతంగా రాత్రి వేళ పోయి ప్రార్థన చేసేవాడు. అంటే వీరు పాపాలని భుజాల మీద వేసుకున్న ఈయన చివరికి చావుకు సిద్ధమైపోయాడు. క్రీస్తు కూడా అదే చేశాడండి. ద్వారపాలకులను పెట్టినప్పుడు ద్వారాన్ని రక్షణగా నిలబెట్టడానికి అనేక రక్షణ వ్యవస్థ నియమించిన ఈయన క్రీస్తు మనకి రక్తాన్ని రక్షణగా చేశాడు. చూసారా నేటి సంఘానికి సాక్షులే నాటి విశ్వాసి వీళ్ళు, నేడెవరు లేరండి. సరిపో ఇలాంటివి అనేక మాటలు భక్తుల సమూహం. పౌలన్నాడు ఈ సాక్షి సమూహం గురించి మాట్లాడుకోవడానికి సమయమే సరిపోదన్నాడు. మనకు కూడా సరిపోవట్లేదండి. నెహెమ్యా కొరకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు వినలేరన్న ఛాయలు నాకు కనబడుతున్నాయి. నిజం భక్తి పెరగాలండి. బ్రతికితే మరలా భక్తులు గుర్తురావాలి. అది భక్తి అండి. బ్రతికితే మరలా క్రీస్తు ఛాయలు మన జీవితంలో కనపడాలి. అలా బ్రతికి చచ్చిపోవాలండి. లేదంటే దీని జోలికి రాకూడదండి. ఎలాగో చచ్చిపోయి నరకడం పోద్దాం కాబట్టి ఇంకా ఉన్న రోజులన్నీ హ్యాపీగా బ్రతికడం బెటర్. వచ్చావా, దేవునికి మాట ఇచ్చావా, బాప్తిసం తీసుకున్నావా, విశ్వాసన తలపించాల బ్రతుకు. నీ వేడి సమాజానికి తగిలి సంఘాన్ని నిలబెట్టేలా బ్రతుకు. అలా బ్రతుకు, ఆ వెలుగు సమాజానికి జీవించు. అది సంఘానికి నేను ప్రతినిధినని ఒకరోజు దేవుని ఎదుట మాట్లాడుకోవడానికి ధైర్యంగా ఉండు. అలా ఉండగలిగితే దేవుని తరపున మనందరం చాలా అదృష్టవంతులు అండి. పరిస్థితులన్నీ కల్పించిన తర్వాత పరిస్థితులకు భయపడేవాడు దేవునికి అవసరం లేదు. పరిస్థితులకు నిలబడి పరిస్థితులు ఎప్పుడు ధైర్యంగా ఉన్నవాడు వాడి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ కన్స్ట్రక్షన్ అంతా జరిగిన తర్వాత ఏమైందో తెలుసా? చివరిగా మాట చూడండి, ముగించుకుందాం. అదే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు ఈ ప్రకారముగా 25వ దినమందు అనగా 52 దినములు దినములకు ప్రాకారము కట్టుటకు సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహు అధైర్యపడి ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని వారి విశ్వాసపు క్రియలు అన్యజనులందరికీ ఎలా ఉన్నాయో తెలుసా?
అధైర్యపడిరి, అమ్మో మీరు వెనక దేవుడు ఉన్నాడండి అని ఇలా ఉండాలండి. ప్రజలందరూ ఈ పూర్తయిన తర్వాత ఏమనుకున్నారు తెలుసా, వీరు వెనక దేవుడు ఉన్నాడండి, మన క్రియలు మన ఉద్దేశాలు నెరవేరిన తర్వాత మనల్ని కూడా ఏమనుకోవాలి తెలుసా, వీరు వెనక దేవుడు ఉన్నాడని సంకేతం సమాజానికి అందాలండి. అందుతుందా చెప్పండి? అల్లరి, ప్రతి నీచ కార్యం సంఘాల్లోనే జరుగుతున్నాయండి. సమాజంలో ఉన్నటి కన్నా సంఘంలోనే నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి వద్దు, జీవం కలిగిన సంఘం ఉన్న మనం సమాజానికి సమాధానం కావాలి. రేపు విందాం మిగిలిన సంగతి, మరో భక్తిని వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉందని మా తండ్రి, భక్తుల జీవితాలను గురించి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము తెలుసుకోవాల్సిన సంగతులు అనేకం ఉన్నా, కొన్ని మాటలతో మా విశ్వాసాన్ని పెంచిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, రేపటి దినాన్ని చివరి దినాన్ని కూడా మీ విలువైన మాటలు మేము నేర్చుకోవడానికి మా యందు మీరుండి అనేక సంగతులు మాకు వినిపిస్తారని మేము ఆశపడుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విన్న విషయాలు వ్యర్థంగా సమాజంలో విడిచిపెట్టకుండా సమాజంలో ఉన్న మేమే సంఘానికి ప్రతినిధులమని ఎరిగిన వారిగా, బాధ్యతను గుర్తించిన వారిగా ఇక్కడ నుండి కదలడానికి అందరికీ మీ ఆత్మీయ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే కష్టాల కన్నీళ్లతో ఉన్నారో ఆ పరిస్థితులను అర్థం చేసుకొని మిమ్మల్ని ఆనుకొని విశ్వాస జీవితంలో ఎలా పరుగులు తీయాలో తెలుసుకోవడానికి మీ జ్ఞానానుసారమైన మనసును వారు అనుగ్రహించండి. సభను జరిగిస్తున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అతని జీవితంలో ఒడిదుడుకుల మధ్య మీ పనిని చేయాలని, మీ పని అనేక మందికి కనిపించాలని తన కష్టాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తన విశ్వాసంలో పెంపొందింపజేయండి. అనేక మందికి దిక్చూసిగా నిలబడడానికి మీ కుమారుని వాడుకొని తండ్రి, ఇక్కడికి వచ్చిన పెద్దలను పిల్లలను ప్రతి ఒక్కరిని సంఘ నిర్మాణంలో ఈ సజీవమైన దేవాలయంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా మీకు మహిమ తేవాలో తెలుసుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం కలిగిన వారిగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చి రేపటి దినాన్ని కూడా మీ విలువైన మాటలు వినడానికి వారికి అనుకూలమైన సమయాన్ని ఇవ్వండి తండ్రి. వచ్చిన మాటలన్నీ, విన్న మాటలన్నీ మావి కాదని అవి మేవని ఎరిగి మీ కొరకు నిలబడడానికి, రేపటి దినాన్ని మాట్లాడుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు ఇస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.